సభాధ్యక్షులు మనందరి ప్రేత పాత్రలు మాజీ మంత్రివర్యులు పాలిట్ బ్యూరో సభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్తకి నేను తోడున్నాను మీకు అండగా ఉంటాను అని భరోసా ఇవ్వడానికి వచ్చేటువంటి మన జాతీయ నాయకులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ యువనాయకులు రాజగోపాల్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ ఈ సమావేశానికి చేసినటువంటి సోదరి సోదరిమణులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరుల వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు చేసుకుంటున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. అమ్మా ఇక్కడున్నారు, మిమ్మల్ని నేను ఒక నాలుగు ప్రశ్నలు అడుగుతాను. 2019లో నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మీకోసం పరిపాలిస్తానని చెప్తే మీరందరూ కూడా ఒక నమ్మకంతో ఆ రోజున మమ్మల్ని కాదని వైఎస్ఆర్ పార్టీని ఎన్నుకున్నారు. ఈ 2 సంవత్సరాల్లో నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు చెప్పాలా అని నేను ప్రార్థిస్తా ఉన్నాను. అమ్మా మూడో ధర ఎలా ఉంది? తెలంగాణ మూడే పోటీ చేస్తున్నటువంటి పదమాక లక్ష్మి నేను
నేను మీకు కొత్త కాదు మూడు పర్యాయాలు మీరు ఈ ప్రాంతం నుంచి నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించారు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను మన మంత్రి సోమరెడ్డి గారు కూడా చేయడం మీకు అందరికీ తెలుసు కాబట్టి రేపు 15వ తేదీ జరిగే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గుర్తు మళ్ళీ మీకు సేవ చేసే భాగ్యం కలగలేదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.